మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. విజయదశమి కానుకగా విడుదలైన గాడ్ ఫాదర్ మూవీ కూడా మలయాళంలో హిట్ అయిన లూసిఫర్ మూవీకి తెలుగు రీమేక్ గాడ్ ఫాదర్. ఈ సినిమా ఫస్ట్ షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. మొత్తంగా చిరంజీవి కెరీర్లో హిట్స్ గా నిలిచిన రీమేక్ సినిమాల విషయానికొస్తే, రీమేక్ ఈ పదం ఇప్పుడు క్రేజీగా మారిపోయింది. ఒక భాషలో హిట్ అయిన సినిమాను వేరే భాషల్లో రీమేక్ చేయడం ఎప్పటినుంచో ఉంది. చిరంజీవి డైరెక్ట్ సినిమాలతో పాటు ఎన్నో రీమేక్ సినిమాల్లో నటించారు. ఈ రీమేక్ సినిమాలు కూడా చిరు కెరీర్లో బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి. తాజాగా దసరా కానుకగా విడుదలైన గాడ్ ఫాదర్ మూవీ కూడా మలయాళంలో హిట్ అయిన లూసిఫర్ మూవీకి తెలుగు రీమేక్ గాడ్ ఫాదర్. ఈ సినిమా ఫస్ట్ షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. గాడ్ ఫాదర్ మోహన్ లాల్ లూసిఫర్ రీమేక్. ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం అక్కడ సంచలన విజయం సాధించింది. ఇప్పుడు చిరు మోహన్ లాల్ చేసిన ఈ పాత్రను గాడ్ ఫాదర్ టైటిల్తో రీమేక్ చేశారు. ఇక ఒక ఒరిజినల్ కథ కంటే ఒక భాషలో హిట్ అయిన కథను ఇక్కడి నేటివిటీకి తగ్గట్టు రీమేక్ చేయడం కత్తిమీద సామె. మోహన్ రాజా ఈ సాహసాన్ని ఛాలెంజ్గా స్వీకరించి సక్సెస్ సాధించడమే కాదు, చిరంజీవికి మరో హిట్ అందించారు. గాడ్ ఫాదర్ సహా చిరంజీవి కెరీర్లో బ్లాక్ బస్టర్స్గా నిలిచిన రీమేక్స్ విషయానికొస్తే, ఖైదీ నెంబర్ 150 మెగాస్టార్ చిరంజీవి కమ్బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 చిత్రం కూడా తమిళంలో విజయ్ హీరోగా నటించిన కత్తి సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. చిరంజీవి కమ్బ్యాక్ మూవీగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. అంతేకాదు 9 రీఎంట్రీ తర్వాత కూడా హీరోగా తన ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదని ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నారు. శంకర్ దాదా ఎంబీబీఎస్. జేఎన్సి పరాంజీ దర్శకత్వంలో చేసిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా హిందీలో సంజయ్ దత్ హీరోగా రాజకుమార్ హీరానీ దర్శకత్వంలో తెరకెక్కిన మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. ఠాగూర్. వివి వినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఠాగూర్ మూవీ తమిళంలో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయకాంత్ హీరోగా తెరకెక్కిన రమణ సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గా నిలిచింది. హిట్లర్. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన హిట్లర్ మూవీ మలయాళంలో మమ్ముట్టి హీరోగా అదే హిట్లర్ టైటిల్తో తెరకెక్కిన సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్తో చిరంజీవి తన పంతా మార్చారు. ఆజ్ కా గూండా రాజ్. చిరంజీవి హీరోగా విజయ్ బాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ సినిమాను హిందీలో రవిరాజా పెనిశెట్టి దర్శకత్వంలో ఆజ్ కా గూండా రాజ్గా రీమేక్ చేశారు. ఈ చిత్రం హిందీలో కూడా సూపర్ హిట్గా నిలిచింది. ఘరానా మొగుడు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ఘరానా మొగుడు సినిమా కన్నడలో రాజ్కుమార్, మాధవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన అనురాగ అరాలితూ సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. ఘరానా మొగుడు సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గానే కాదు, ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ప్రతిబంధ్. రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన తొలి బాలీవుడ్ మూవీ ప్రతిబంధ్. ఈ చిత్రం తెలుగులో కోడిరామకృష్ణ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా నటించిన అంకుశం సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. ఈ చిత్రం హిందీలో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఖైదీ నెంబర్ 786. విజయ్ బాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఖైదీ నెంబర్ 786 సినిమా తమిళంలో విజయకాంత్ హీరోగా తెరకెక్కిన అమ్మన్ కోవిల్ కిలావలే సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గా నిలిచింది. పసివాడి ప్రాణం. ఏ కోదండరామరెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన పసివాడి ప్రాణం సినిమా మలయాళంలో మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన పూవిన్ను పుతియా పుంతే నెల్ సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. పసివాడి ప్రాణం సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ సినిమాతో చిరంజీవి టాలీవుడ్ నెంబర్ 1 హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. దొంగమొగుడు. ఏ కోదండరామరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన దొంగమొగుడు సినిమా హాలీవుడ్ మూవీ ట్రేడింగ్ ప్లేసెస్ సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. దొంగమొగుడు చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఆ తర్వాత కొన్నేళ్లకు ఇదే కాన్సెప్ట్తో రౌడీ అల్లుడు సినిమాగా కొద్దిగా మార్పులు చేర్పులతో తెరకెక్కింది. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. విజేత. ఏ కోదండరామరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన విజేత హిందీలో అనిల్ కపూర్ హీరోగా తెరకెక్కిన సాహిబ్ సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. తెలుగులో విజేత మూవీ సూపర్ హిట్గా నిలిచింది. అడవి దొంగ. చిరంజీవి హీరోగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన అడవి దొంగ సినిమా హాలీవుడ్తో పాటు హిందీలో తెరకెక్కిన టార్జాన్ సినిమాను ప్రేరణగా తీసుకుని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇంటి గుట్టు.
చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఇంటిగుట్టు సినిమా ఎంజీఆర్ హీరోగా నటించిన పనకర కుటుంబం సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్గా నిలిచింది. దేవాంతకుడు. దేవాంతకుడు సినిమా కన్నడలో అంబరీష్ హీరోగా తెరకెక్కిన గెలుపు నన్నదే సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. ఈ చిత్రం మంచి విజయాన్నే నమోదు చేసింది. ఖైదీ. ఏ కోదండి రామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఖైదీ సినిమా హాలీవుడ్లో సిల్వస్టర్ స్టాలిన్ హీరోగా తెరకెక్కిన ఫస్ట్ బ్లడ్ సినిమా ప్రేరణగా తీసుకుని తెలుగులో కొన్ని మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ఈ సినిమా చిరంజీవిని స్టార్ హీరోల జాబితాలో చేర్చింది. అభిలాష. ఏ కోదండి రామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అభిలాష మూవీని హాలీవుడ్ మూవీ ది మ్యాన్ హూ డేర్డ్తో పాటు బియైండ్ ఏ రీజనబుల్ డౌట్ మూవీకి రీమేక్గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్గా నిలిచింది. మంచు పల్లకి. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన మంచు పల్లకి మూవీ తమిళంలో సుహాసిని ప్రధాన పాత్రలో నటించిన పాలై ఓనా సోలై సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. యమకింకరుడు. యమకింకరుడు సినిమా హాలీవుడ్ మూవీ డర్టీ హ్యారీతో పాటు మ్యాడ్ మాక్స్ మూవీలను ప్రేరణగా తీసుకుని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది. పట్నం వచ్చిన పతివ్రతలు. పట్నం వచ్చిన పతివ్రతలు సినిమా కన్నడలో హిట్ అయిన పట్టణ కే బంద్ పత్నియారు సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది. చట్టానికి కళ్ళు లేవు. చిరంజీవి హీరోగా ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చట్టానికి కళ్ళు లేవు సినిమా తమిళంలో ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వంలో విజయకాంత్ హీరోగా తెరకెక్కిన సట్టం ఓరు ఇరుత్తారాయ్ సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. ఈ చిత్రం తెలుగులో కమర్షియల్గా మంచి విజయాన్ని నమోదు చేసింది. మొగుడు కావాలి. చిరంజీవి హీరోగా కట్టా సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన మొగుడు కావాలి సినిమా హిందీలో సంజీవ్ కుమార్ హీరోగా తెరకెక్కిన మంచలి సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది. ఇదే సినిమా కాన్సెప్ట్తో సాయి ధరమ్ తేజ్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాను తెరకెక్కించారు. మోసగాడు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో శోభన్ బాబు చిరంజీవి శ్రీదేవి ముఖ్య పాత్రలో నటించిన మోసగాడు సినిమా హిందీలో రాజ్ కపూర్ శత్రుఘ్న సిన్హా హీరోలుగా తెరకెక్కిన ఖాన్ దోస్త్ సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. ప్రేమతరంగాలు. ప్రేమతరంగాలు సినిమా హిందీలో అమితాబ్ వినోద్ ఖన్నా హీరోలుగా తెరకెక్కిన ముఖద్దర్గా సికందర్ సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. తెలుగులో బిగ్ బి పాత్రలో కృష్ణంరాజు నటిస్తే వినోద్ ఖన్నా పాత్రలో చిరంజీవి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే నమోదు చేసింది. పున్నమి నాగు. పున్నమి నాగు సినిమా కన్నడలో హిట్ అయిన హున్ని మేయా రాత్రియల్లి సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్గా నిలిచింది. ఇది కథ కాదు. కె బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్ చిరంజీవి శరద్ బాబు జయసుధా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఇది కథ కాదు సినిమా తమిళంలో కమల్ హాసన్ రజనీకాంత్ రవికుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అవర్గల్ సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది. ఈ చిత్రంలో చిరంజీవి నెగిటివ్ రోల్లో మెప్పించారు. మనవూరి పాండవులు. బాపు దర్శకత్వంలో కృష్ణరాజు మురళీమోహన్ చిరంజీవి హీరోలుగా తెరకెక్కిన మనవూరి పాండవులు సినిమా కన్నడలో పాడు వారళ్ళి పాండవరు సినిమాకు రీమేక్గా తెరకెక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది. మొత్తంగా చిరంజీవి తన కెరీర్లో 50 వరకు రీమేక్ చిత్రాల్లో నటించారు. అందులో ఎక్కువ సినిమాలు చిరంజీవి ఇండస్ట్రీ హిట్స్తో పాటు బ్లాక్బస్టర్స్ అందుకున్నారు. మొత్తంగా రీమేక్ సినిమాలు హీరోగా చిరంజీవి కెరీర్కు ఎంతో ఉపయోగపడ్డాయి. ఇక దసరా కానుకగా విడుదలైన గాడ్ఫాదర్ సినిమా హిట్గా నిలిచి రీమేక్స్ అనేవి తనకు కలిసొస్తాయనే నమ్మకం మరోసారి గాడ్ఫాదర్ రిజల్ట్తో ప్రూవ్ అయింది.